మీరు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? ప్రపంచంలో కోటీశ్వర్లైన వారందరూ స్థిరాస్తి రంగం ద్వారానే అయ్యారు. స్వర్గసీమ సుఖేత నాకు విచ్చేయండి, నన్ను కలవండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒంగోలులో మున్సిపల్ కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి అధికారులు ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో కూలీలను తీసుకువచ్చి పనులు చేయడానికి యత్నించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు పారిశుద్ధ్య వాహనాలను, విధులు నిర్వహించడానికి వచ్చిన కూలీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మహిళా కార్మికులు గాయపడ్డారు. కూలీలను తీసుకొచ్చి పనులు చేయించడంపై మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు. సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒంగోలులో మున్సిపల్ కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి అధికారులు ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో కూలీలను తీసుకువచ్చి పనులు చేయడానికి యత్నించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు పారిశుద్ధ్య వాహనాలను, విధులు నిర్వహించడానికి వచ్చిన కూలీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలను తీసుకొచ్చి పనులు చేయించడంపై మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు. సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జనార్దన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జనార్దన్, సూచన, ఈ ఒంగోలులో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఈ రోజు ఉధృతిగా దారితీసింది. ఈ రోజు ఉదయం ఈ మున్సిపల్ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసేందుకు ఈ మున్సిపల్ సిబ్బంది పోలీసు సహకారంతో ఈ ప్రైవేట్ కూలీలను తీసుకురావడం జరిగింది. దీంతో కార్మికులు, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికలు తీర్చకుండా ఈ విధంగా ప్రైవేట్ కార్మికుల చేత పనిచేయటం ఏంటనేది అంటూ వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది. మున్సిపల్ ఈ ప్రైవేట్ కార్మికులను వెనక్కి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల సపోర్ట్ తోటి మున్సిపల్ కార్మికుల చేత పనిచేయించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు తీవ్రంగా వీళ్ళకి వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికుల్ని పనిచేయనీయకుండా వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాట తీవ్రంగా ఉద్రిక్తతకు దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు పూర్తిగా కూడా ఈ మున్సిపల్ కార్మికులు ఎదురు తిరుగుతూ తమ న్యాయమైన కోరికలు బంధించడం, మీరు ఉద్యోగులే, మీరు ఆలోచించండి, మేము బతకడం కోసం మేము కనీసం ఈ పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో మేము బతికేందుకన్నా మా జీతాలు సరిపోవటం లేదు, మా ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎలాగో పరిగణలోకి తీసుకోవటం లేదు, మీరు కూడా మానసిక కొంత ఆలోచించకుండా ఈ విధంగా మా మీద ఇంత కక్షంగా వ్యవహరించడం ఏంటంటే కూడా శాపనార్థాలు పెడుతూ, ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ, పోలీసులకు ఎదురు తిరుగుతూ కూడా ఈ విధంగా తోపులాట చోటు చేస్తుంది. ఈ సందర్భంగా పోలీసులు మరి మా మహిళలపై, మహిళా కార్మికులపై దురుసుగా ప్రవర్తన కూడా చోటు చేస్తుంది. ఈ సందర్భంగా పలు కార్మిక నాయకురాలకైతేమి, పలు మున్సిపల్ కార్మికులకైతేమి కూడా దెబ్బలు తగడం కూడా చోటు చేస్తుంది. ఈ దెబ్బలు తగిలిన కార్మికుల్ని
ఈ సహచర ఉద్యోగులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ మొత్తం మీద ఈ తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు అయితే ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులు కూడా తీవ్ర శాపనాదాలు పెట్టడం జరిగిందని చెప్పుకుంటున్నాం సుజన. రైట్, థ్యాంక్ యూ జనార్దన్. నాలుగైదు రోజుల నుండి మేము సమ్మెలోకి వెళ్ళిపోయాము. ఇంతకు ముందే మూడు నెలల ముందే మేము సమ్మెలోకి వెళ్తున్న నోటీస్ ఇచ్చాము. ఇవాళ కొత్తగా చేస్తున్న సమ్మె అయితే కాదు. ఈ రోజున మేము ఐదు ఆరు రోజులు సమ్మె చేస్తుంటే మా పైన దయాదాక్షిణ్యం లేకుండా మా పిల్లల్ని మా కుటుంబాలను వదిలిపెట్టి రెయ్యి అనకుండా పగులనకుండా మేము వెహికల్ని ఎదుర్కొంటుంటే మాకు తెలియకుండా తోటి కార్మికులు తీసుకొచ్చి రోజుకి 700 రూపాయలు కూలిస్తామని పోటీ కార్మికులను పెట్టి పనులు చేపిస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నామని కసితోటి మా మీద పగతోటి అధికారులందరూ కలిసికట్టుగా ఉండి ఎమ్మెల్యేలు గారు కార్పొరేటర్లు కానీ మినిస్టర్లు కానీ సీఎం కాడి నుంచి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కక్షతో ఉండి ఇవాళ మా మీద లాఠీ చార్జ్ చేపించి సత్యాధిపతికి అది ఎరగకుండా కాళ్ళు పెట్టి తొక్కించి సచ్చిందాకా కొట్టి బరిగొట్లు ఇడిచినట్టు ఈడ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పడేశారు. ఇదా ఈ గవర్నమెంట్కి న్యాయమో? ఈ గవర్నమెంట్ న్యాయం అడుగుతున్నాం మేము. కోర్టుల తీర్మానం ఇచ్చారు సమాన పనికి సమాన వేతనం అని అన్న మాట నేను తప్పునన్నాడు ప్రభుత్వంలో రాక తలికి. ఈ రోజు నువ్వు మాట తప్పేవని మేము నిరూపిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్మానం ఇచ్చింది, కానీ రేట్లను బట్టి మేము ఎప్పుడో 6 నెలల కిందట జగన్మోహన్ రావుకి మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. 6 నెలల నుంచి కోవిడ్ వాళ్ళకి జీతాలు లేవు. ఈ జీతాలు పెట్టించుకోలేదు కానీ మమ్మల్ని మేము సమ్మె చేస్తుంటే తోటి కార్మికులు తీసుకొచ్చి పనులు చేపించి పోలీసు వాళ్ళ చేత మమ్మల్ని రగ్గొట్టించారు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డికి న్యాయమేనా? మేము ఓట్లేసి గెలిపించాము జగన్మోహన్ రెడ్డి, ఈరోజు పోలీసులు పెట్టి మమ్మల్ని కొట్టిస్తాడా? అందుకనే మీకు ఓట్లేసి మేము గెలిపించింది. ఇది న్యాయం కాదండి. మా మున్సిపాలిటీ వాళ్ళు ఉసు తప్ప కూడా పట్టింది మీకు. మమ్మల్ని పోలీ మనుషులుగా కాకుండా మమ్మల్ని ఇరగొట్టాలు పెట్టారు. అయినా మా పోరాటం మార్గాము, మేము సమ్మె చేస్తాము. మా కోరికలు నెరవేరిందాక మేము సమ్మె చేస్తాము. ఇది న్యాయం కాదు, ఇది న్యాయం కాదు. మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వేస్తేనే నువ్వు గెలిచావు. మా డిమాండ్లు తీరేంత వరకు మేము సమ్మె నిర్మించము. మా ప్రాణాలు పోయినా సరే మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం.